ఆఫ్ఘనిస్తాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది రాజధాని కాబూల్ కు పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది మంగళవారం తెల్లవారుజామున 12 గంటల 3 నిమిషాలకు భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు గత నెల 26న కూడా ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది అంతకు ముందు హేరత్ ప్రావిన్స్ లో వచ్చిన భూకంపం వల్ల 4000 మందికి పైగా మరణించారు ఆఫ్రికా దేశం లైబీరియా నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ బొకై ఎన్నికయ్యారు ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్ పై 20567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు వీహ్ కు 49.36% ఓట్లు రాగా బొకై 50.65% ఓట్లు లభించాయి వీహ్ ఇప్పటికే తన ఓటుని అంగీకరించారు 6 ఏళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వీహ్ విజయం సాధించారు దీంతో లైబీరియా అధ్యక్షుడైన తొలి ఆఫ్రికన్ ఫుట్బాల్ ప్లేయర్ గా రికార్డు సృష్టించారు అయితే తనపై పెట్టుకున్న ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి రోజాలిన్ కార్టర్ కన్నుమూశారు 96 ఏళ్ల రొసాలిన్ జార్జియాలోని ప్లేన్స్ నగరంలోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు 77 ఏళ్ల దాంపత్యంలో తన విజయాలన్నింట రోజాలిన్ సమాన భాగస్వామి అని ఆమె భర్త 99 ఏళ్ల జిమ్మీ కార్టర్ పేర్కొన్నారు పూర్వ దేశాధ్యక్షుల సతీమణులకు భిన్నంగా ఆమె అమెరికా మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనేవారని అధికారులు చెప్పారు 1977 నుంచి 81 మధ్య అధ్యక్షుడిగా ఉన్న కార్టర్ తదుపరి ఎన్నికల్లో పోటీ పడ్డారు మానసిక వైద్య సంస్కరణల కోసం మిసెస్ కార్టర్ అహర్నిశలు కృషి చేశారు అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో ఆర్థికవేత్త టీవీ విశ్లేషకుడు జెవియర్ మిల్లే ఘన విజయం సాధించారు ఆర్థిక మంత్రి సెర్గియో మసాను మట్టి కర్పిస్తూ 55.7% ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు 99.4% ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3% ఓట్లు పడ్డాయి ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావటం ఇదే తొలిసారి కృత్రిమ మేధ రంగంలో చర్చనీయాంశంగా మారిన శామ్ ఆల్ట్మాన్ విద్వాంసన పర్వం కొత్త మలుపు తీసుకుంది ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ పదవి నుంచి తీసేశాక శామ్ ఆల్ట్మాన్ తాజాగా మైక్రోసాఫ్ట్లో చేరిపోయారు ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యనాదేలా ట్వీట్ చేశారు ఆల్ట్మాన్ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు గ్రేగ్ బ్రోక్మాన్ సైతం ఓపెన్ ఏఐ నుంచి వైదొలిగారు ఆల్ట్మాన్ బ్రోక్మాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారని నాథెండ్ల ట్వీట్ చేశారు